అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరదాగా కాసేపు అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ వీడియో నేను నా దగ్గర ఉన్న ఒక శారీని లాంగ్ ఫ్రాక్ కింద ఎలా కన్వర్ట్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నానండి. మీకు తెలియదని కాదు, నా దగ్గరున్న ఆప్షన్స్ తోటి నేను దీన్ని ఎలా డిజైన్ చేసుకున్నాను, ఎలా కస్టమైజ్ చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. రండి ఇప్పుడు మరి వీడియో చూసేద్దాం. సో నా దగ్గర ఉన్న శారీ ఇలాంటిదండి. ఇది జార్జెట్ అనలేము, షిఫాన్ అనలేము, మిక్స్ ఆఫ్ జార్జెట్ అండ్ షిఫాన్ టైప్ ఆఫ్ మెటీరియల్. దీనికి శారీ మొత్తం ఓవరాల్ శారీ ఇలా ఆ కింద చిన్న గోల్డ్ బోర్డర్లో వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. కంప్లీట్గా అరౌండ్ మనకి బిలో నీ టు ఫ్లోర్ మనకి ఆ చిన్న ఎంబ్రాయిడరీ అనేది వచ్చింది అండ్ శారీ మొత్తం ఇలాగనే చిన్న బుట్టాల టైప్లో వచ్చిందనమాట. థ్రెడ్ వర్కే, మొత్తం అంతా థ్రెడ్ వర్కేనండి. అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్, కుందన్స్ లాంటివి స్టిక్ చేసి ఉన్నాయి శారీకి. దీని పళ్ళు వైపు వచ్చేటప్పటికి ఏంటంటే, పళ్ళు చూసారా, శారీతో కంపేర్ చేస్తే పళ్ళులో దగ్గర దగ్గరగా వచ్చాయి ప్యాచెస్ అన్నీ, థ్రెడ్ వర్క్ ప్యాచెస్ కానీ అండ్ బుట్టాస్ కానీ. దీన్ని నేను ఇదిగోండి ఇలా కస్టమైజ్ చేసుకున్నా. నేను హ్యాండ్స్కి ఫ్లేయర్ హ్యాండ్స్ పెట్టించానండి. ఫ్లేయర్ హ్యాండ్స్కి ఏమో చిన్న గోల్డ్తో చిన్నగా డీటెయిలింగ్ ఇచ్చాను. టూ లేయర్ ఫ్లేయర్ ఇది, అంటే ఒక ఫ్లేయర్ కింద ఇంకొక ఫ్లేయర్, ఇంకొక లేయర్ ఆఫ్ ఫ్లేయర్ వస్తుందన్నమాట. ఇలాగా దానికి చిన్న గోల్డ్ కలర్ లేస్ తోటి డీటెయిలింగ్ ఇచ్చాను. అండ్ సేమ్ అలానే ఇంకోవైపు కూడా మనకి కింద అంటే శారీ పార్ట్ వచ్చింది కదా థ్రెడ్ అంతా, అదంతా నేను దాంతో లాంగ్ ఫ్రాక్ కుట్టించేసాను అనమాట. దీనికి ఇప్పుడు మనం ఫ్లేయర్ కోసం నేను ఏమేం చేశానో చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ అంటే మనకి శారీ కింద వచ్చేది క్రేప్ తీసుకున్నాను. క్రేప్ కానీ శాటిన్ కానీ తీసుకోవాలండి. దానికి అంటే ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, క్రేప్ ఆర్ శాటిన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం శారీ దాని మీద వేసినప్పుడు చూసారా చిన్న షైన్ అనేది తెలుస్తుంది. సో ఈ షైన్ కోసం మనం ఐదర్ క్రేప్ ఆర్ శాటిన్ తీసుకోవాలన్నమాట లైనింగ్. దాని కింద ఒక కాటన్ లైనింగ్ తీసుకుని కాటన్ లైనింగ్కి నేను క్యాన్ స్టిచ్ చేయించాను అనమాట. క్యాన్ ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. క్యాన్ ఏంటంటే మనకి కొంచెం ఫ్లేయర్ వస్తుంది, అంటే ఒక బుట్ట లాంటి లుక్ వస్తుంది అనమాట. అలా వస్తేనే మనకి మంచి లైక్ ఓవరాల్ అవుట్ఫిట్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది దానివల్ల. సో క్యాన్ ఇలా స్టిచ్ చేయించేసాను. సేమ్ అలానే బ్యాక్ సైడ్ కూడా అది మొత్తం ఓవరాల్ క్యాన్ పెట్టించా ఇలా. ఇంకా మిగిలిందంతా సేమ్. ఇప్పుడు దీనికి యోక్ పార్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. దీనికి నేను బాక్స్ ప్లీట్స్ పెట్టించానండి, ఇన్వర్టెడ్ బాక్స్ ప్లీట్ అనమాట. సో దీనికి బ్యాక్ సైడ్ ఏమో నేను ఇలా జస్ట్ సింపుల్గా ఒక జిప్ వేయించేసాను అండ్ నెక్కి ఒక చిన్న పైపింగ్ లాగా గోల్డ్ తోటి పైపింగ్ వేయించాను. అండ్ చెప్పానుగా గోల్డ్ది హ్యాండ్ మీద డీటెయిలింగ్, అది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు వచ్చింది. ఇంకా మొత్తం అంతా ఇలానే వచ్చింది. అండ్ దీనికి ఫ్రంట్ నెక్ కూడా అంతేనండి, చాలా సింపుల్గా ఒక గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాను నేను. లైక్ హ్యాండ్కి వచ్చే డీటెయిలింగ్ అలా కనిపిస్తుంది అనమాట మనకి. ఇప్పుడు దీని లుక్ చూద్దామండి, ఓవరాల్ లుక్ ఎలా వచ్చిందో. నేను చెప్పాను కదా పళ్ళు పట్టు అని, అది నేను ఫ్రంట్ సైడే పెట్టించానండి. ఫ్రంట్ సైడ్ ఒక సైడ్కి పెట్టించాను, సో దట్ మనకి ఒక పక్క అంతా లుక్ ఎక్కువ వచ్చి, అంటే లుక్ ఇన్ ద సెన్స్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అది చాలా ఎక్కువ వచ్చి ఇంకొక పక్కన చాలా సటిల్గా ఉంటుంది అనమాట ఫ్రాక్ అనేది. ఈ ఒక పార్ట్ చూసారా, మధ్యలో పార్టీషన్కేమో నేను మళ్ళీ అలానే ఒక చిన్న గోల్డ్ కలర్ పైపింగ్ వేయించాను అండ్ దీనికి బాక్స్ ప్లేట్ పెట్టించాను. అండ్ యోక్ పార్ట్లో మనకి బాడీ దగ్గర నా కింద బార్డర్ ఏదైతే వచ్చిందో దాన్నే చిన్న చిన్న ట్రయాంగిల్స్ కింద పెట్టించాను. హ్యాండ్స్ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో దూరం నుంచి, ఇట్లా వస్తాయన్నమాట హ్యాండ్స్. ఇలా నేను చెప్పాను కదా చిన్న చిన్న డీటెయిలింగ్ ఏదైనా మనం యోక్ పార్ట్లో ఇచ్చుకుంటే చాలా బాగా అంటుందండి డ్రెస్. సో నా ఫ్రాక్కి ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు దీని మీదకి నేను ఒక కోట్ లాంటిది తీసుకున్నానండి. తీసుకోవడం ఇన్ ద సెన్స్ నేను మెటీరియల్ తీసుకుని దీన్ని స్టిచ్ చేయించాను కోట్ లాగా. ఇది డిటాచబుల్ అండి, దీన్ని మీరు వేరే కుర్తీస్ మీద కానీ వేరే ఏదన్నా దేని మీద కన్నా మీరు దీన్ని పేర్ చేసుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ ఇలా సింపుల్గానే వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్ అండి. అండ్ దీని మీద ఆ ప్యాటర్న్ చూసారా, చిన్న డైమండ్ ప్యాటర్న్. నేను ఈ ప్యాటర్న్ నా బార్డర్కి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నానండి. బార్డర్ మీద కూడా డైమండ్స్ వచ్చాయి, దీని మీద కూడా డైమండ్స్ వచ్చాయన్నమాట. సో ఈ కోట్ని ఇలా ఎందుకు పెట్టానంటే, యాక్చువల్లీ దీనికి మధ్యలో మనము ఏ మోడల్లో ఉన్న స్టిచ్ చేయించుకోవచ్చు. నేనేంటంటే చిన్న కర్వ్స్ ఇచ్చాను, మధ్యలో అటాచ్మెంట్స్ కూడా నేను ఏం పెట్టలేదండి. ఈ అటాచ్మెంట్స్ ఏమీ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నా యోక్ పార్ట్లో చిన్న డీటెయిలింగ్ ఇచ్చాను కదండి నేను గోల్డ్ కలర్ ఇదిగోండి, దీని గురించే మాట్లాడుతున్నా. ఈ డీటెయిలింగ్ బాగా కనిపించాలి అంటే వీ షుడ్ కీప్ ఇట్ అ పార్ట్ అనమాట. దాన్ని మనం కలిపి ఉంచకూడదు, దూరంగా పెడితే లుక్ వస్తుంది. ఇదిగోండి ఈ కోట్
ఆ ఫ్రాక్ మీద వేసాక లుక్ అయితే ఇలా వచ్చింది. నాకు చాలా నచ్చిందండి కోట్ వేసిన తర్వాత. అండ్ నేను చెప్పినట్టుగా ఇదే కోట్ని మనం మల్టీ పర్పసెస్లో యూస్ చేయొచ్చు, అంటే వేరే కుర్తీస్ మీద కానీ, ఎనీ అదర్ శారీ మీద, అలా దేని మీదకైనా యూస్ చేయొచ్చు, వేరే ఫ్రాక్ మీద కానీ ఎలానా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఎందుకండి, దూరం నుంచి నేను తీయడానికి ట్రై చేస్తున్నాను మీకు లుక్ ఎంత బాగా వచ్చింది అనేది చెప్పడం కోసం. దూరం నుంచి అయితే లుక్ ఇట్లా వచ్చింది. అండ్ ఇలాంటి రఫుల్ స్లీవ్ ఇచ్చినప్పుడు మనం దాని మీద జాకెట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. అండ్ మీకు జాకెట్ ఇష్టం లేదనుకోండి, ఇలా ఏదైనా ఒక సింపుల్ చున్నీతో దీన్ని పేరప్ చేసినా కూడా లుక్ చాలా బాగుంటుందండి. గోల్డ్ కలర్ లెగ్గిన్ వేసుకుని ఇలా ఒక సింపుల్ చున్నీతో పేరప్ చేసిన లుక్ అనేది మనకి ఆసమ్గా ఉంటుంది. ఇదండి నా శారీతో నేను డిజైన్ చేసుకున్న ఫ్రాక్. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? లేదా ఇంకేమన్నా బాగా చేసుంటే బాగుండు, ఇంకోలా చేసుంటే బాగుండు ఏమన్నా అనిపించిందా? అలాంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.